కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. రానున్న ఎన్నికల్లో పార్టీ నేతలు కార్యకర్తలు అనుసరించవలసిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. పలువురు పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి బలమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ గడ్డు స్థితిని ఎదుర్కొందని ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఈరోజు నేను లేను, ఇది నిజం. చాలా మంది అడుగుతున్నారు ద్రోణంరాజు శ్రీనివాస్కి ఏంటి ధైర్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. నా ధైర్యం ఏంటి? ఒక్కటే, మీరే. ఆ ధైర్యాన్ని మీరు నాకు అందించాలి. మనం వెళ్దాం, మన ప్రజలతో ఉన్నాము. ఆ ప్రజల యొక్క కార్యక్రమాలు మన దగ్గర ఉండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్లుంటే మన దగ్గర ఒక కార్యకర్త సమాధానం ఉందండి. దాన్ని ఏ రకంగా మనం చేయాలన్నది, దాన్ని మనం ఏ రకంగా తిప్పుకొట్టాలన్నది కూడా మనం ప్రణాళిక వేసుకుందాం. మనకి పెద్దల యొక్క సహకారం అంతా ఉంది. వాళ్ళు కూడా ఒక్కొక్క 2 నిమిషాలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారు. అట్లాగే మీ అందరికి కూడా ఇవాళ స్వల్పకాలంలో అయినా సరే వెంటనే మీరు అందరూ కూడా వచ్చి ఈరోజు హాజరై రేపు జరగబోయేటటువంటి కురుక్షేత్రంలో మేము కూడా సైనికులుగా వచ్చి మేము నిలబడి విజయాన్ని పొందేటటువంటి కార్యక్రమానికి మేము ఉంటాము మీ వెంట అని చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. పెందుర్తి మండలం కరకవాణిపాలెం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. టీడీపీ కార్యకర్తలు మరియు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ తెలియపరుస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అభివృద్ధి చేసే వాళ్ళకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఈసారి నాకు వచ్చి కనిపిస్తున్న సంతృప్తి పెద్ద ఆదరణ. వృద్ధురాల్లో నడవలేని పరిస్థితుల్లో కూడా ఎండల్లో వచ్చి మీ మీడియా సాక్షిగా బాబు మళ్ళా మీరే రావాలని చెప్పి అనడం, ఒక తల్లి వచ్చి స్వచ్ఛందంగా ఇంట్లోని పైకి వచ్చే ముసలమ్మ నా కొడుకు కూతురు చూడలేదు, వారికి చూపిస్తున్న అభిమానానికి సర్వతానికి కృతజ్ఞతని డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. నాకు నిన్న ఈరోజు ప్రచారమే ఈ మీడియా సాక్షిగా స్వచ్ఛందంగా వస్తున్నాడండి. ఆల్ ఇండియా యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏయూ ఛాంపియన్షిప్ క్రీడాకారులు పతకాలు సాధించారు. క్రీడాకారులను డాల్ఫిన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరియు క్రీడా సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు, న్యాయవాదులు వీరాస్వామి, విశ్వనాథంలు క్రీడాకారులను అభినందించారు. అకాడమీ ప్రతినిధులు ఎం సునీల్, రవికుమార్లు క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఆనంద్ బాలు, కుమార్ రాజా, భాస్కర్, ముత్యాలు, జోగారావు తదితర పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ క్రీడలు అనేవి లేకుండా ఇరుకు భవనాల్లో పెట్టి ఈ నడుపుతున్న సందర్భం. కానీ పూర్వం స్కూల్ రన్ చేయాలన్నా కాలేజీలు రన్ చేయాలన్నా కంపల్సరిగా ఒక క్రీడా ప్రాంగణం అనేది ఉండేది. ఆ విధంగా నా స్కూల్ డేస్లో నేను రన్నింగ్లో ఫస్ట్ ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రీడలు అనేవి లేకపోతే వివిధ అనారోగ్యాలకు కారణమవుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో షుగర్ చాలా కంప్లైంట్లు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో క్రీడలు ప్రోత్సహిస్తూ ఈ మార్షల్ అకాడమీ పెట్టి స్థాపించి ఈ విధంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్రీడాకారుల్ని డెవలప్ చేసి వాడు అన్ని విధాల పథకాలు సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ల పోస్టులను భర్తీ చేయాలని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. సిరిపురంలోని దత్ ఐలాండ్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో నిర్వహించిన సమాచార హక్కు ప్రచార వేదిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.
నేను ఒక మాట చెప్తానండి, నేను ఏ పని చేసినా టాప్ పొజిషన్లోనే ఉంటుందండి. ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఆర్గనైజేషన్ ఆ సిటీలో టాప్లో ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి నాకు ఇటువంటి కార్యక్రమాలంటే అంటే మీటింగ్స్ అని ఎలక్షన్స్ అని తర్వాత ఏంటంటే మంచి మంచి పోస్టులు ఏముంటే వాళ్ళ సేవ చేద్దాం దృక్పథమే నాకు ఉందండి. అదే దృక్పథం కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు అనేకమైన పోస్టులు నాకు ఉన్నాయి. అయితే ఇప్పుడు అన్నిటికంటే ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే నాకు ఒక ముఖ్య విషయం చెప్పాలి, నాకు హై లెవెల్లో శత్రువులు ఉన్నారండి. ఆ రోజుల్లో వాళ్ళను కూడా నెగ్గగలిశాను అంటే ఎటువంటి ఛార్జీ లేకుండా డబ్బు ఖర్చు లేకుండా నేను చేసే సేవ నేను చేసే అంకిత భావమే కారణండి. నేను ఎటువంటిది ఆపేక్షించనండి, నాకు ఇంకేం అక్కర్లేదండి. సేవ చేయడం సేవ చేయడం సేవ చేయడం అండి. ఒకరి నుండి ఒక ఏలు చూపించుకునే పరిస్థితి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదని సభాముఖంగా ఉద్ఘాటిస్తున్నాను. ఏంటంటే ఇందులో ఈ చట్టాల గురించి రకరకాల మనుషులు రకరకాల ఏమి చేస్తున్నారు అనేది ఇవాళ పబ్లిక్గా అన్ని డిపార్ట్మెంట్కి తెలిసిపోతుందండి. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ విశాఖ నగరం కమిటీ ఏర్పడటం కోసం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ముఖ్యంగా 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకి అధికారాలు బదలాయించాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని దాని యథాతథ అర్థంలో చలాయించుకోవాలని, దానికి వినియోగపడే సమాచార హక్కు చట్టాన్ని వినియోగంలోకి తేవాలని, ప్రజల్లోకి ప్రచారం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అందువలనే మేము ఈ చట్టాన్ని వినియోగించుకునే సందర్భంలో చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతుందంటే ఏంటంటే, సమాచార హక్కు కమిషన్ని మీరు పునరుద్ధరించండి. ఇంతవరకు కూడా సుమారు 20 నెలల క్రిందం ఖాళీ అయిన సమాచార కమిషనర్ల ఖాళీలను భర్తీ చేయండి. ముఖ్యాంశాలు మరోసారి. ఏయులో ఇంటర్ డిసిప్లినరీ సదస్సును ప్రారంభించిన బీసీ నాగేశ్వరరావు, 3 రోజుల పాటు సదస్సు నిర్వహణ. గాజువాక తెలుగుదేశంలో వదలని అసమ్మతి సెగ, స్వతంత్ర అభ్యర్థిగా తాను రంగంలోకి దిగుతానని మాజీ కార్పొరేటర్ లేళ్ల వెల్లడి. భీమిలీ ప్రచారంలో అవంతి శ్రీనివాస్, ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ. జనసేన ఆవిర్భావ సభకు పయనమైన జన సైనికులు, విశాఖ నగరం నుంచి రాజమహేంద్రవరంకి బస్సుల్లో బయలుదేరిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.